ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైలో చూద్దాం. అందరి ఖాతాల్లోకి వెళ్ళిపోతుంది సార్, కాబట్టి మొత్తం ప్రాసెస్ 48 గంటల్లో అయిపోతుంది. ఎక్కడన్నా రూరల్ ఏరియాస్ రిమోట్ ఏరియాస్ అయితే కనుక 72 గంటలు కావచ్చు అంతే. బట్ ఎగ్జాక్ట్గా ఏదైతే 3వ ఇన్స్టాల్మెంట్ పే చేసామో అదేవిధంగా పే చేస్తున్నాము 4వ ఇన్స్టాల్మెంట్ కూడా. ఎందుకంటే ఇది అత్యంత పారదర్శకంగా ఉంటుంది, ఎక్కడ కరప్షన్కి తావులేదు, అవినీతికి తావులేదు. అండ్ మనందరికీ తెలిసిన విషయమే, 24,500 కోట్ల ఈ ప్రోగ్రాములో, రుణమాఫీ ప్రోగ్రాములో ఇంతవరకు అవినీతి జరిగిందని ఒక్క రూపాయి కానీ ఎవ్వరూ క్వశ్చన్ చేయలేకపోయారు. అదే రాజశేఖర రెడ్డి గారి టైం అప్పుడు రుణమాఫీ జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అంటే సంయుక్త రాష్ట్రంలో 7,000 కోట్లలో దాదాపు 800 కోట్ల నుంచి 1,000 కోట్లు తినేశారని చెప్పేసి అప్పుడు సిఏజీ మెన్షన్ చేయటమే జరిగింది. లిటరల్లీ ఛాన్స్ దొరికింది కదా అని పందికొక్కులాగా డబ్బులు తినేశారు అప్పుడు, రైతులకు సంబంధించిన డబ్బులు కూడా. ఇప్పుడు అట్లా ఏది లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ 4 సంవత్సరాల్లో ఏ ఒక్క రూపాయి దారి మళ్ళకుండా టెక్నాలజీని వాడుకుని బ్యాంకులతో అనుసంధానం చేసుకుని ప్రతి రైతుకి ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇందులో గమనించిన విషయం కూడా ఒకటి ఉంది, అర్హత పొందిన రైతులు దాదాపు 58,32,000 మంది అయితే అందులో 23,76,000 మందికి వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చేసాం. అంటే వీరి అప్పు 50,000 లోపు ఉన్న వాళ్ళకి 23,76,000 మందికి 50,000 లోపు ఉన్నదానికి వన్ టైం సెటిల్మెంట్ 2014-15లోనే ఇచ్చేసాం, దాదాపు అది 4,500 కోట్లు. కాబట్టి ఏదైతే కనుక వన్ టైం సెటిల్మెంట్ చేసామో ఆ రైతుల సంఖ్య కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా రైతులు నెంబర్ ఆఫ్ రైతులు దాంట్లో చూస్తే 68%. ఖాతాల వారీగా చూస్తే కూడా అనమాట ఆ 23,76,000 మంది రైతులది దాదాపు 40 లక్షల ఖాతాల వరకు కూడా అప్పుడే పేమెంట్ జరిగిపోయింది. ఇది దేశంలోనే ప్రప్రథమంగా వన్ టైం సెటిల్మెంట్లో అంతమందికి రీపేమెంట్ చేయడం జరిగింది, 68% మందికి కంప్లీట్గా సంపూర్ణంగా. మిగతా 32% మందికి 5 విడతలు, గరిష్టంగా 1,50,000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి 5 విడతల కింద ఇవ్వటం జరిగింది. అంటే 1,50,000 పూర్తిగా గరిష్టంగా ఎలిజిబిలిటీ ఉన్న రైతుకి 30,000, 30,000, 30,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లు అనమాట. అండ్ ప్రతి ఇన్స్టాల్మెంట్కి 10% ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 30,000 ఇచ్చాం, రెండో ఇన్స్టాల్మెంట్కి 30,000+3,000, 33,000, 3వ ఇన్స్టాల్మెంట్ వచ్చేసేపాటికి 30,000+3+3, 36,000, 4వ ఇన్స్టాల్మెంట్ వచ్చేపాటికి 30,000+3+3+3, 39,000. అంటే చూడండి, గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధితో ఉండి రైతులకు ఏమాత్రం కూడా నష్టం కలగకుండా ఇన్స్టాల్మెంట్లు ఒప్పుకున్నందుకు, త్యాగం చేసినందుకు కూడా రైతులకి పూర్తిగా 10% ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇవాళ మనకు తెలుసు బ్యాంకుల్లో ఎక్కడ ఏ డిపాజిట్కి కూడా 10% వడ్డీ రాదు, కానీ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల్ని గుర్తుంచుకొని 10% వడ్డీ పే చేస్తుంది వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్ కన్నిటికి కూడా. ఇది కూలంకుషంగా చెప్పదలుచుకుంది. అయితే మళ్ళా ఒకసారి సింపుల్గా టర్మ్స్లో డూస్ అండ్ డోంట్స్ అన్నట్టు అనమాట, రైతులకి బ్యాంకులకు కూడా ఏం చేయాలనేది రిక్వెస్ట్ చేస్తున్నా. రుణమాఫీ అర్హత పత్రం ఉన్న రైతు తన పత్రం తీసుకుని ఒక ఐడెంటిటీ, అంటే ఏదైనా ఆధార్ కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా సరే ఐడెంటిటీ, ఊరినే ఫలానా రామచంద్రరావు అని అంటే కనుక ఆ రుణ అర్హత పత్రం తీసుకొచ్చింది రామచంద్రరావే అని తెలియటానికి, అంతేగాని అంతకంటే ఇంకేం అక్కర్లేదు. అసలు అక్కడ చెక్కింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఆయన రాలేకపోతే ఆయన కొడుకుతోటి పంపించవచ్చు, మిసెస్ తోటి పంపించవచ్చు, ఎవరైనా సరే అర్హత పత్రం లాడ్జ్ చేసేటప్పుడు మాత్రం బ్యాంక్ దగ్గర చూపించేటప్పుడు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే చాలు. చాలామంది అడగచ్చు ఇది కష్టపడుతున్నారేమో రైతులు మళ్ళా అని, అట్లా కాదండి. ఎందుకంటే ఈ 3-4 సంవత్సరాల్లో కూడా అప్పుడప్పుడు ఒక రైతు చనిపోయి ఉండొచ్చు ఏజ్ తోటి, వయోభారంతో వారందరి అకౌంట్స్ క్లోజ్ కూడా అయ్యి ఉండొచ్చు. అలాంటి అకౌంట్లన్నిటికీ వన్ టైం ఫుల్ పేమెంట్ కూడా చేస్తున్నాం. కొన్ని అకౌంట్స్ రైతులు కట్టేసి రీపేమెంట్ చేసుకుని కొత్త అకౌంట్ ఉండొచ్చు, అందుకని అకౌంట్ నెంబర్ కూడా మారుంటుంది. కాబట్టి ఎక్కడ ఏది ఫ్రాడ్ అవ్వకుండా ఉండటానికి ఈ సిస్టమ్ పెట్టాం. కాబట్టి రైతు చేయాల్సింది తన దగ్గర ఉన్న పత్రం తీసుకెళ్ళి బ్యాంకులో చూపిస్తే చాలు, నమోదు చేసుకుంటారు. బ్యాంకు వారు చేయాల్సిందల్లా నమోదు చేసుకుంది సాయంత్రానికల్లా
వాళ్ళ సెంట్రల్ ఆఫీస్కి రిపోర్ట్ చేయటం. బ్యాంక్ దగ్గర కూడా అత్యంత పారదర్శకంగా ఎన్ఐసి విండో పోర్టల్ ఓపెన్ చేసేసి ఉంటుంది. ఇట్లా క్లియర్ కట్గా విండో ఉంటుందన్నమాట. ఆ విండోలో నమోదు చేయటమే అంతే, జస్ట్ సింపుల్ విండో ఉంటుంది. నెంబర్ కొట్టగానే విండో వచ్చేస్తుంది, లోన్ అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది, అందులో కొట్టేయటమే. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అంటే ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పేసి అని కొట్టేయటం. అంతకంటే బ్యాంకులో కూడా చేయాల్సింది ఏమీ లేదు. ఇమ్మీడియట్గా ఎన్ఐసిని అనమాట ఈ డేటా అంతా కలెక్ట్ చేసుకుని సాయంత్రానికి మెసేజ్ పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఇమ్మీడియట్గా డబ్బులు రిలీజ్ చేసేయటం జరుగుతుంది. నాలుగో ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ అయిపోవటమే, ఐదో ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చేస్తాం కొద్ది రోజుల్లోనే. రెండు ఇన్స్టాల్మెంట్లు ఒకేసారి ఇవ్వదలుచుకున్నాం కానీ వడ్డీ కంప్యూటేషన్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ ఈచ్ ఇన్స్టాల్మెంట్కే ప్రిపేర్ అయ్యి ఉంది కాబట్టి ఆ విధంగా వడ్డీ కలిపి కూడా ఇచ్చేస్తున్నాం. నాలుగు కంప్లీట్ కాగానే ఐదోది కూడా ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే ఖరీఫ్ సీజన్ లోపల మొత్తం ఇన్స్టాల్మెంట్స్ పే చేసేయాలి. ఇది కానీ అన్నదాత సుఖీభవ కానీ అన్నీ కూడా రైతుల పైన ఇంత చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. అండ్ మేనిఫెస్టోలో కూడా క్లియర్లీ పెట్టాం అన్నదాత సుఖీభవ నెక్స్ట్ 5 సంవత్సరాలకి ఉంటుంది. రైతులకి ఇన్సూరెన్స్ అమౌంట్ అంతా కూడా ఈసారి నుంచి ప్రీమియం అమౌంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. ఒక్క రూపాయి వాళ్ళు కట్టక్కర్లేదు. వడ్డీ లేని రుణాలకి వెసులుబాటు చేస్తుంది రైతులకి. కాబట్టి ఇన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఇంత ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నా కూడా 4వ ఇన్స్టాల్మెంట్ 5వ ఇన్స్టాల్మెంట్ ఇవ్వదలుచుకున్నాం. కాబట్టి పద్ధతి ప్రకారం 4వ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. రైతులందరూ కూడా ఏమి హడావుడి లేకుండా మెల్లిగా ప్రతి ఒక్కళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే పూర్తి అమౌంట్ అరేంజ్ చేసాం బ్యాంకుల్లో. ఏదో ఒకరోజే తీసేసుకుందామని అందరూ క్యూలు కట్టి అసహనంగా కానీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓపిక పట్టి తీసుకోవచ్చు, ఎలక్షన్ కూడా ముందుంది కాబట్టి అన్ని పనులు చూసుకోండి, చూసుకునే మెల్లిగా తీసుకోండి, తొందర ఏమీ లేదు. కాబట్టి ఒకేసారి ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో లేదో అని భయపడాల్సిన అవసరం లేదు. May 23 వరకు కూడా ఈ ప్రభుత్వమే ఉంటుంది. 23 తర్వాత కూడా అత్యంత ఎక్కువ మెజారిటీతోటి గెలిచి కూడా ఈ ప్రభుత్వమే ఉంటుంది, తిరిగి వస్తుంది. కానీ ఈ లోపలే ముందే మొత్తం డబ్బులు కూడా ఇచ్చేస్తున్నాం 4వ 5 ఇన్స్టాల్మెంట్. అదే ప్రకారంగా ఇప్పుడు 4వ ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నాం. ఇది గమనించదలుచుకున్నాను అందరూ. ఈ ఇన్స్టాల్మెంట్లో బెనిఫిషరీస్ కూడా దాదాపు 30 లక్షలు ఉన్నారన్న. అండ్ ప్రతి ఒక్కరికి మెసేజెస్ కూడా పంపించేస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి పార్టీ తరఫున కానీ మేము మెసేజెస్ పంపించలేము. పబ్లిసిటీ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి. బట్ నేను రిడ్రెసల్ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ హెడ్గా ఉన్నా కాబట్టి తెలియాలి, రైతులందరికీ తెలియాలి, ఫార్మర్స్ అందరికీ కూడా తెలియాలి, బ్యాంకులకు కూడా తెలియాలి అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 4 అయిపోగానే ఇమ్మీడియట్ 5 మొదలు పెట్టేస్తాము. అందులో ఏమీ డోకా లేదు. ఎందుకంటే క్లియర్ కట్గా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చేశారు, అది ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ముందే అయిపోయింది, ఇంకా చాలా ముందే అయిపోతుంది, అందులో డౌట్ ఏం లేదు. ఓకేనండి.